చేసినట్లుగానే కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే. ఇక బీజేపీ కీలక నేతల భేటీ, ఎన్నికల కార్యాచరణపై చర్చ, ప్రజల్లోకి వెళ్లేందుకు మరి ఎలా సిద్ధమవ్వాలి? ఒకప్పుడు ఇక బీఆర్ఎస్కు మేమే ఆల్టర్నేట్గా ఉన్నాం, బీఆర్ఎస్ తర్వాత స్థానంలో మేమే ఉన్నాం, త్వరలో బీఆర్ఎస్ని కూడా మట్టి కార్పిస్తామని చెప్పినటువంటి బీజేపీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాస్త వెనకబడినట్లుగానే కనిపిస్తున్న తరుణంలో మరి ఎలా మరొకసారి ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనే అంశం గురించి కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. అయితే కొంత అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, నాయకుల మధ్యలో సయోధ్య లేకపోవడం కానీ, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం కానీ, ఇతరత్రా కారణాల దృష్ట్యా కొంత బీజేపీ వెనకబడిన నేపథ్యంలో తిరిగి ఫామ్లోకి ఎలా రావాలి అనే ప్లాన్ మనం ఇప్పటికే చూస్తున్నాం. బీఆర్ఎస్ ఏమో అప్పటికే టికెట్స్ ప్రకటించేసింది, అభ్యర్థులు ఎవరెవరు అనేది ప్రకటించేసి ప్రచారం మొదలుపెట్టేసింది ఒక రకంగా. మరోవైపు కాంగ్రెస్ ఏమో భారీ బహిరంగ సభలు అని చెప్పేసి జాతీయ స్థాయి నాయకులందరినీ తీసుకొచ్చేసి హడావుడి చేస్తుంది. మరి ఈ టైంలో బీజేపీ మధ్యకాలంలో ఒక రెండు సభలు పెట్టినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు ఆ సభలు అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో మరి ప్రజల్లోకి మరోసారి ఎలా వెళ్ళాలి? ఇంతకుముందు బండి సంజయ్ గారి యాత్ర చూసాం మనం, కానీ ఆయన్ని తెలంగాణ అధ్యక్షునిగా మార్చిన తర్వాత, ఆయన తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టిన తర్వాత కొంత ఆయన స్పీడ్ తగ్గిందని, పార్టీలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు కూడా కొంత నెగిటివ్ అవుతున్నాయని ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కొంత తర్జన భర్జన పడుతుంది తెలంగాణ బీజేపీ. నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకులతో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మా స్పెషల్ కరెస్పాండెంట్ రాణి ఉన్నారు లైవ్లో సిద్ధంగా. రాణి, బీజేపీ ఏం చేయబోతుంది? కొంచెం గతంతో పోలిస్తే మరి ఒక బ్యాక్ స్టెప్లో ఉంది, కొంత వెనకబడిపోయి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ పునరుత్తేజాన్ని పొందేందుకు బీజేపీ కార్యాచరణ ఎలా ఉంది? ఏ అంశాల గురించి వారు చర్చిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? నదు, ఇక ఈరోజు మాత్రం 2 గంటల నుంచి ఏకదాటిగా 5 గంటల వరకు ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం, అటు రాష్ట్ర పదాధికారులు, జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో మాత్రం ఈరోజు సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇక ప్రధానంగా దీని సారాంశం వచ్చేటువంటి ఎన్నికలకు వ్యూహం, ప్రతి వ్యూహం ఏ విధంగా రచించాలి, ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల ప్రజలకు ఏ విధంగా ఈ విషయాలను వెల్లడించాలి అనే విషయాలపైన కూడా సమావేశం జరిగింది. ఇక ప్రధానంగా ఈ సమావేశంలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా డీకే అరుణ ఉపాధ్యక్షురాలు, మరికొంతమంది కీలక నేతలతో పాటు ఇక జిల్లాలో ఉన్నటువంటి పదాధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం మరికొంతమంది కీలక నేతలు ఇందులో లేకపోవడం కూడా కొంత అనుమానాలకైతే తావిస్తుంది. అందులో మాజీ అధ్యక్షుడు, అదేవిధంగా కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఈ సమావేశంలో లేకపోవడం, వాళ్ళు అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, వాళ్ళు రోజు చేసుకున్నటువంటి షెడ్యూల్ కావచ్చు, ఈ విషయాలపైన కూడా వాళ్ళ తమ తమ పనుల నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం వచ్చేటువంటి ఎన్నికలకు ఏ విధంగా మనం సన్నద్ధం అవ్వాలి, ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మేరీ మాటి మేరీ దేశ్ అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లారు, ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఏ విధంగా ఉంది, ఈ విషయంపైన కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. ఇక వచ్చేటువంటి ఏదైతే 11వ తేదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ సమస్యలపైన కూడా దీక్ష, నిరసన దీక్ష ఉంటుంది. ఇక దానికి ప్రధాన వేదిక ఏదైతే ఇందిరా పార్కు కావచ్చు, మరి ఏదైనా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేస్ను ఎంచుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక రెండవ అంశానికి వస్తే 13, 14వ తేదీల్లో 24 గంటల పాటు కూడా నిరుద్యోగ సమస్యలపై, అదేవిధంగా కొన్ని సమస్యల విభజనపై కూడా నిరాహరణ దీక్ష అయితే ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇక సెప్టెంబర్ 17కు సంబంధించి రాష్ట్ర విమోచన దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరపకపోవడం, ఇక గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం, ఇక ఈ విషయంపైన కూడా మరింత ఉత్తేజంగా నిర్వహించాలి. ఎప్పుడైతే రజాకార్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనము ఆ రోజు సెప్టెంబర్ 17 జరుపుకున్నామో ఆనవాయితీని మళ్ళీ కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఇక సెప్టెంబర్ 17 కూడా కవాతు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కవాతుతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి కూడా
ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, జిల్లా కేంద్రంలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఎవరికి వారు మన జాతీయ జెండా ఏ విధంగా ఎగురవేస్తామో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని కూడా ఆ విధంగానే జరపాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మూడవ అంశం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ 17 అనంతరం వచ్చేటువంటి బస్సు యాత్రలకు సంబంధించి అటు బాసరా కావచ్చు, భద్రాచలం కావచ్చు, సోమశిల కావచ్చు, ఈ మూడు ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ కు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా కూడా బస్సు యాత్రలు ఈ విషయాలపై కూడా ప్రణాళిక వేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎంచుకోవడం జరిగింది. బండి సంజయ్ తో పాటు ఈటల రాజన్న, అదేవిధంగా డికే అరుణ, ఈ ముగ్గురు వ్యక్తులను కూడా ఎంచుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం అంతిమంగా అంటే ఏదైతే బస్సు యాత్రలు ముగించిన అనంతరం మొత్తం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా బస్సు యాత్రలు 19 రోజులుగా నిర్విరామంగా నిర్వహించబోతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం 40 కిలోమీటర్ల మేర కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది. ఇక యాత్రలో పాల్గొనే వారికి ఏ అంశాలపైన కూడా మాట్లాడాలని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అధికార ప్రభుత్వం దాదాపు ఏదైతే 2014 నుంచి కావచ్చు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని పథకాలు అమలు చేసింది, ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు ఎంతవరకు నెరవేర్చింది, అదేవిధంగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి 27 లక్షల కోట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించబోతోంది ఈ బస్సు యాత్రల ద్వారా. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక 40 కిలోమీటర్ల మేర కూడా బస్సు యాత్ర ముగించుకున్న అనంతరం ఇక భారీ బహిరంగ సభ హైదరాబాద్ నడుబడ్డున ఉండబోతుంది. ఇక ఈ హైదరాబాద్ నడుబడ్డున నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లయితే ఒక సమాచారం అయితే ఉంది. ఇక ఉన్న చేపట్టేటువంటి కార్యక్రమాలకు కావచ్చు, ఇక బస్సు యాత్రలకు సంబంధించి కావచ్చు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఏ అంశాలను ప్రధానంగా మనం లేవనెత్తాలి అనే అంశాలను కూడా ముందుగానే చర్చించుకొని అనంతరం ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఈ విషయాలను బహిర్గతం చేయాల్సిందిగా కూడా ఇటు కార్యకర్తలకు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులకు కావచ్చు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నందు రైట్ రాణి, థ్యాంక్ యూ. Right.